అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ఏ మ్యాన్ హ్యాస్ 480 ఇన్ ద డినామినేషన్ ఆఫ్ 1 రూపీ నోట్స్, 5 రూపీ నోట్స్ అండ్ 10 రూపీ నోట్స్. ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఈజ్ ఈక్వల్. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ దట్ ఈ హ్యాస్? ఒకటి దగ్గర 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు విలువ గల నోట్లతో ఒక వ్యక్తి దగ్గర 480 రూపాయలు ఉన్నాయి. 1 రూపాయికి సంబంధించి, 5 రూపాయలకి సంబంధించి, 10 రూపాయలకి సంబంధించి వాడి దగ్గర నోట్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే సమాన సంఖ్యలో ఉన్నాయని చెప్పాడు. అంటే 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాడి దగ్గర ఉన్న మొత్తం నోట్ల సంఖ్య ఎంత అడిగాడు. నోట్ల సంఖ్య, మొత్తం నోట్ల సంఖ్య ఎంత అంటే వీడి దగ్గర 1+1+1 ఎంత? 3. అందుకని కింద ఆప్షన్లో మనకి 3వ ఎక్కం పోయేది ఎక్కడ ఉందని చూసుకోవాలి. మొత్తం నోట్ల సంఖ్య అనగానే ఇది ఒక 1, ఇది 1, ఇది 1, టోటల్గా 3 మన ప్రకారం. ఇక్కడ కింద ఆప్షన్లో మనకి 3వ ఎక్కం ఎక్కడ పోద్దంటే ఇందులో 3వ ఎక్కం పోతుంది, ఇక్కడ 3వ ఎక్కం పోతుంది, ఇక్కడ 3వ ఎక్కం పోతుంది, అక్కడ 3వ ఎక్కం పోతుంది. అంటే 4 ఆప్షన్లో కూడా మనకి 3వ ఎక్కం పోయేదాలా వచ్చింది. ఇప్పుడు 4 ఆప్షన్లు వచ్చేసే 2 ఆప్షన్లు వచ్చినా లెక్క చేయాలి. అందుకని ఎలా చేయాలి అంటే కనుక చూడండి ఒకసారి, 1 రూపాయికి సంబంధించిన నోట్లు 1 ఉన్నాయి అనుకుంటే 1 రూపాయి, 5 రూపాయలకు సంబంధించిన నోట్లు 1 ఉంది అనుకుంటే కనుక ఇది 5 రూపాయలు, 1 5 5, 10 రూపాయల నోట్ 1 ఉందనుకుంటే కనుక 10 రూపాయలు. కాబట్టి మన ప్రకారంగా మొత్తం డబ్బులు ఎంత అన్నాం అనుకోండి, అంటే మనం అనుకునే 1 నోటు అనుకుంటే మన ప్రకారంగా మొత్తం డబ్బులు ఎంత అంటే 16 రూపాయలు. మన ప్రకారంగా మొత్తం డబ్బులు 16 రూపాయలు. ఆ ప్లేస్లో వాడేం చెప్పాడు, 480 అని చెప్పాడు. 480 కాబట్టి 16కి 480 అయితే మొత్తం నోట్లు అడిగాడు కాబట్టి 3కి ఎంత? మొత్తం నోట్లు అడిగాడు కాబట్టి నెంబర్ 3, 1 1 1. అదే 10 రూపాయల నోట్లు ఎన్ని అడిగాడు అనుకోండి, 1కి ఎంత అనేస్తాం. లేదా 5 రూపాయల నోట్లు ఎన్ని అడిగాడు అనుకోండి, 1కి ఎంత అనేస్తాం. అయితే ఇక్కడ అడు మొత్తం నోట్లు అడిగాడు కాబట్టి 3కి ఎంత అని. ఇక్కడ క్లియర్గా మనకి 16 3 48 ఎక్స్ట్రా 0, 3 3 9 ఎక్స్ట్రా 0. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 90 నోట్లు ఉన్నాయి అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 90 నోట్లు ఉన్నాయి అని క్లియర్ చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ఒక క్రికెట్ టీము తను ఓడిపోయిన వాటికంటే 3 ఎక్కువ మ్యాచ్లలో గెలిచారు. ప్రతి గెలుపుకి 2 పాయింట్లు, ఓటమికి -1 పాయింట్ చొప్పున పాయింట్లు వేయగా టీమ్ స్కోర్ 23 అయితే మొత్తం మీద వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఎంత? లెక్కని సింపుల్గానూ చేసుకోవచ్చు, డీటెయిల్గాను మాట్లాడుకోవచ్చు. సింపుల్గా అంటే ఓడిపోయిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లన్నీ 3 మ్యాచ్లు ఎక్కువ. ఓడిపోయిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లు ఎన్ని అంటే కనుక 3 మ్యాచ్లు ఎక్కువ అని చెప్పాడు. కాబట్టి ఎక్కువగా గెలిచినటువంటి మ్యాచ్లు 3 ఉన్నాయి కాబట్టి 3 2 ఎంత? 6. 3 2 ఎంత అంటే కనుక 6. ఎక్కువగా ఉన్నటువంటి మ్యాచ్లో గెలిచిన మ్యాచ్లు ఎక్కువగా ఉన్నాయి, ఓడిపోయిన మ్యాచ్ల కంటే గెలిచిన మ్యాచ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ 3 మ్యాచ్లకి సంబంధించి ఓడిపోయిన మ్యాచ్లు ఎన్ని అయితే ఉన్నాయో గెలిచినవి ఎన్నంటే కనుక ఓడిపోయిన వాడికి 3 ఎక్కువ అని చెప్పాడు. అందుకని ఆ 3ఇంటికి సంబంధించిన స్కోర్ ఎంత వస్తుంది, ఎక్స్ట్రా స్కోర్ ఎంత వస్తుంది అంటే 3 2 6 ఎక్స్ట్రా స్కోర్ వస్తుంది. అయితే వాడని చెప్పాడు టీమ్ స్కోర్ ఎంత అంటే 23 అని చెప్పాడు. అందుకని ఆ 23లోంచి 6 కనుక తీసేస్తే ఎక్స్ట్రాగా గెలిచినటువంటి ఆ స్కోర్ 6 తీసేస్తే ఎంత? 17. ఇదే మనకి ఓడిపోయిన మ్యాచ్లో అని చెప్పొచ్చు. ఎక్స్ట్రా ఉన్న ఈ 3కి సంబంధించి 3 2 6 తీసేస్తే ఓడిపోయిన వాటికి సంబంధించిన స్కోర్ వస్తుంది, ఓడిపోయిన సంబంధించిన వాటికి నెంబర్ వస్తుంది. అందుకని 17 అని చెప్పొచ్చు. ఇక్కడ ఓడిపోయిన మ్యాచ్లు 17 అంటే గెలిచినవి ఎన్నవుతాయి? ఓడిపోయిన మ్యాచ్లు 17 అయితే గెలిచినవి ఎన్నవుతాయి అంటే కనుక ఎక్స్ట్రా 3 అని చెప్పాడు కాబట్టి 20 అవుతాయి. అయితే వాడు అడిగింది మొత్తం మ్యాచ్ల సంఖ్య అడిగాడు, మొత్తం మీద ఆడిన మ్యాచ్లు అడిగాడు కాబట్టి 37 అని చెప్పొచ్చు. 37 అని చెప్పచ్చు. జాగ్రత్తగా చూసుకున్న ఒకసారి, 17 నెంబర్ చూడగానే ఉంది, 20 కూడా ఉంది. అంటే ఏ రకంగా అజాగ్రత్తగా ఉన్నా సరే సమాధానం పోగొట్టడానికి అవకాశం వస్తుంది.
అప్పుడు సమాధానం ఎంత అంటే 37 అని చెప్పుకోవచ్చు. లేదు, లెక్కన డీటెయిల్గా చేసుకుందాము అనుకుంటే కనుక ఏం చెప్పొచ్చు అంటే, ఈ ఓడిపోయిన మ్యాచ్లో ఎక్స్ అన్నాము అనుకోండి, అప్పుడు గెలిచిన మ్యాచ్లు ఎంత అంటే కనుక మనకి ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఓడిపోయిన మ్యాచ్కి ఒక స్కోర్ మైనస్ 1 అయితే దీనికేమో 2 స్కోర్ ఇస్తున్నాడని చెప్పాడు. అందుకని మొత్తం స్కోర్ అనగానే ఎక్స్ ప్లస్ 3 × 2 గెలిచిన దానికి స్కోర్, ఓడిపోతే నెగిటివ్ స్కోర్ కాబట్టి మైనస్ ఎక్స్ ఇంటూ 1. ఇలా స్కోర్ ఎంత అంటే 23. దీనిని మనం సాల్వ్ చేస్తే సమాధానం వస్తుంది. దీనిని మనం సాల్వ్ చేస్తే కనుక ఎక్స్ అనేది వస్తుంది. ఎక్స్ అంటే కనుక మనకి ఓడిపోయిన మ్యాచ్లు వస్తాయి, దానిని బట్టి గెలిచిన మ్యాచ్లు ఎక్స్ ప్లస్ 3 అని చెప్తున్నాం కాబట్టి అప్పుడు నెంబర్ 20 వస్తుంది. ఆ రెండు కలిపితే మొత్తం మ్యాచ్లు వస్తాయి. ఇది డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అలా కాకుండా సింపుల్గా మాట్లాడండి అంటే కనుక ఓడిపోయిన వాటికంటే గెలిచినవి ఎక్స్ట్రాగా 3 ఉన్నాయి. ఎక్స్ట్రాగా 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 స్కోర్ తీసేయండి, డైరెక్ట్ మనకి ఓడిపోయిన మ్యాచ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఓడిపోయిన వాడికంటే 3 ఎక్కువ కాబట్టి 3 తీసేస్తాను. 3 × 2 = 6 తీసేసామనుకోండి, క్లియర్గా మనకి ఎన్ని అవుతాయి? 17 అవుతాయి. అందుకని 17 అని చెప్పొచ్చు. గెలిచిన ఆటోమేటిక్గా 20 అని చెప్పొచ్చు. స్కోర్ ఎంత, మొత్తం మ్యాచ్లు ఎన్ని అంటే కనుక 37 అని చెప్పుకోవచ్చు. విజువల్గా నోట్లకి వేసేయచ్చు అలా ఆలోచించుకున్నట్టయితే. ఓకే, లెక్క చెప్తున్నప్పుడు సమాధానం మీద కాకుండా ఏ రకంగా మాట్లాడుతున్నామో, మాస్టర్ ఏ పాయింట్స్ తీసుకొని మాట్లాడుకుంటున్నారు అని పట్టుకోగలిగితే చాలా లెక్కలన్నీ కూడా ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఏ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి, ట్యాక్సీ ఛార్జీలు కొంత స్థిర ఛార్జీ, ప్రయాణ దూరానికి గల రేటు కలిసి ఉంటాయి. అంటే కొంత ఫిక్స్డ్ రేట్ ఒకటి ఉంది, అట్ ది సేమ్ టైం ప్రయాణ దూరానికి సంబంధించిన రేటు రెండూ కలిసి ఉంటాయి. 16 కిలోమీటర్ల దూరానికి అయ్యే ఖర్చు 156, 24 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు 204, అయితే 30 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు ఎంత? జాగ్రత్తగా మనిషిని ఒకసారి, 16 కిలోమీటర్లకి 156 రూపాయలు అవుతుంది. అలాగే 24 కిలోమీటర్లకి ఎంత అంటే కనుక మనకి 204 రూపాయలు అవుతుంది. ఈ 16 కిలోమీటర్ల ఛార్జీలు 156లో ఫిక్స్డ్ రేటు ఉంది. ఈ 16 కిలోమీటర్లకి కిలోమీటర్కి రేట్ ఎంత అని మాట్లాడుకుంటాం. కిలోమీటర్కి రేట్ ఎంత అని మాట్లాడుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన రేటు కూడా ఉన్నాయి. ఇప్పుడు 16 కిలోమీటర్ల దగ్గర నుంచి 24 కిలోమీటర్లు అంటే ఎన్ని కిలోమీటర్లు పెరిగింది? ఫిక్స్డ్ రేట్ ఏం మారదు కదా. ఎన్ని కిలోమీటర్లు పెరిగింది అంటే కనుక 8 కిలోమీటర్లు పెరిగింది. ఈ 8 కిలోమీటర్లకి సంబంధించి ఎంత పెరిగింది అన్నాం అనుకోండి, చూడండి ఒకసారి, 14లోంచి అంటే 48 పెరుగుతుంది. ఒకసారి 48 రూపాయలు పెరిగింది అంటే 8 కిలోమీటర్లకి 48 రూపాయలు. 8 కిలోమీటర్లకి 48 కానీ 16 కిలోమీటర్లకి ఎంత అవ్వాలి మరి? 8 కిలోమీటర్లు 48 అయితే 16 కిలోమీటర్లకి ఎంత అవ్వాలి? 96 రూపాయలు అవ్వాలి. మరి 96 రూపాయలు అయిందా? 156 రూపాయలు అయింది. జాగ్రత్త గమనించండి రెండింటిని. 16 కిలోమీటర్ల జర్నీకి 96 రూపాయలు కాస్ట్ అవ్వాలి, కానీ 156 తీసుకున్నాడు అంటే అక్కడ ఫిక్స్డ్ రేట్ ఎంత అన్నాం అనుకోండి, 60 రూపాయలు అని చెప్పొచ్చు. ఇదేమో డిస్టెన్స్కి సంబంధించిన కాస్టు, ఇదేమో ఫిక్స్డ్ రేటుకి సంబంధించిన కాస్ట్. 96 అనేది డిస్టెన్స్కి సంబంధించిన కాస్ట్, 60 రూపాయలు అనేది మనకి ఫిక్స్డ్ రేట్ అనమాట. అంటే ఆటో ఎక్కిన తర్వాత 60 రూపాయలు మనం ఎక్కగానే 60 రూపాయలు ఇచ్చేయాలి. కిలోమీటర్ వెళితే కనుక కిలోమీటర్కి 8 రూపాయలు కాబట్టి కిలోమీటర్కి 6 రూపాయలు చొప్పున ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అన్ని డబ్బులు ఇచ్చేస్తుంది. 60 రూపాయలు ప్లస్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అన్ని డబ్బులు మనం ఇవ్వాల్సిందే. కాబట్టి వాడు 30 కిలోమీటర్లకు అడిగాడు కాబట్టి డిస్టెన్స్కి సంబంధించి ఎంత అన్నాం అనుకోండి, ఇది 8 × 6 = 48 కాబట్టి 36 ఎంత? 180. ఇది డిస్టెన్స్కి సంబంధించిన కాస్ట్. మరి ఫిక్స్డ్ రేట్ ఎలాగ మనం 60 రూపాయలు ఇవ్వాల్సిందే. ఫిక్స్డ్ రేటు మనం 60 రూపాయలు ఇవ్వాల్సిందే. అందుకే 180 + 60 ఎంత అంటే 240. 240లో ఫిక్స్డ్ రేట్ వచ్చి 60 రూపాయలు. నువ్వు వెళ్ళిన 30 కిలోమీటర్లకి ఎంత అంటే 180 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ వచ్చి 60, ఈ 30 కిలోమీటర్లకి 36 = 180 కాస్ట్ అయింది. టోటల్గా ఛార్జ్ ఎంత అయిందంటే 240 రూపాయలు అయింది. ఓకే, నెక్స్ట్ వన్.